చిరంజీవి గారు 40 ఇయర్స్ మోర్ దెన్ 150 ఫిలిమ్స్. నేను ఎప్పుడూ మిమ్మల్ని ఇలా చూడలేదు, మెగాస్టార్ చిరంజీవి సమర్పించు అని. అండ్ ఏంటి సార్, యాక్చువల్గా ఈ లాల్ సింగ్ చడ్డాకి నాకు కూడా ఒక చిన్న లింక్ ఉంది, అది చెప్పాలి. 19 ఏప్రిల్ అండ్ మే మంత్లో 2019 నేను సురేఖ్ జపాన్ వెళ్ళాం. జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ క్యూటో ఎయిర్పోర్ట్లో ఈయన ఉన్నారు, నేను ఉన్నాను. మోర్ దాన్ 3-4 అవర్స్ ఆర్ 5 అవర్స్ టుగెదర్ ఐ థింక్ 6 అవర్స్ మేమిద్దరం ట్రాన్సిట్లో ఉండిపోయాం. ఉన్నప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నాం, అవి సినిమా ఇండస్ట్రీ గురించి కానీ వాటి బిజినెస్ గురించి కానీ తెలుగు గురించి మాట్లాడుతూ. సో సడన్లీ ఆయన ఏమన్నారంటే, నేను ఎప్పటినుంచో ఉన్న ప్యాషన్ అది ఇది మన ఫారెస్ట్ గంప్ అది చేయాలని, హీరో టామ్ హ్యాంక్స్ది. కానీ ఐ కుడ్ డూ, బట్ ఫైనల్లీ ఇట్ హ్యాపెండ్. నేను రైట్స్ కొని సినిమా తీస్తున్నాను అనేసరికి నాకు వెంటనే ఆ సినిమా రీకాల్ అయింది. సచ్ ఏ గ్రేట్ ఫిలిం. ఓ రకంగా చెప్పాలంటే ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ హీ కెన్ జస్టిఫై దట్ క్యారెక్టర్. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ హిమ్. సో ఫస్ట్ టైం ఆయన సినిమా చేస్తాను నాకు 4-5 ఇయర్స్ బ్యాక్ నాకు చెప్పబట్టి, దెన్ ఆయన మాట అనగానే ఐ ఫెల్ట్ యా ఇట్స్ మై ప్రివిలేజ్ టు బి ఏ ప్రెజెంటర్. సో ఆ రకంగా సమర్పకుడుగా నేను ఈ సినిమా పోవడం జరిగింది. నైస్.